హలో మై పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను శిల్పారామంలో షాపింగ్ అనేది మీతో చూపించబోతున్నాను. సో నేను ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చినా గానీ కొన్ని ప్లేసెస్ కి కంపల్సరీ వెళ్తాను అనమాట, ఎన్నిసార్లు వచ్చినా వెళ్తాను. సో వాటిలో శిల్పారామం ఒకటి అనమాట. సో నేను ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాను. బట్ ఈసారి నాకు పెద్ద డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను షాపింగ్ కి. సో నేను ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు నాకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే నాకు అస్సలు బేరవాడతం రాదు, నాకు అదేంటో భయం వేస్తుంది అనమాట తక్కువ కోసికి వాళ్ళని అడగాలి అంటే. సో అది పెద్ద డ్రాబ్యాక్. నా పెద్దమ్మ నాతో పాటు వచ్చుంటేనా ఇచ్చి పడేసేది అన్ని మేము అనుకున్న రేట్కి వచ్చేసేవి. బట్ ఈసారి నేను ఒక్కదాన్ని వెళ్లాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే నాకు హిందీ అర్థం కాదనమాట. ఐ మీన్ అర్థమవుతుంది బట్ నేను మాట్లాడలేను, జస్ట్ వాళ్ళు చెప్పేది మాత్రమే నాకు అర్థమవుతుంది, రివర్స్ లో నేను మాట్లాడలేను. సో అక్కడేమో అందరు వాళ్లే ఉంటారు, వాళ్లతో నేను ఎలా మాట్లాడి షాపింగ్ చేస్తాను, ఎలా నేను నా ప్రొడక్ట్స్ నాకు నచ్చినవన్నీ తీసుకుంటానన్నది నాకే చాలా అర్థం కాని విషయం అనమాట ఇప్పుడు. సో ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. సో శిల్పారామంలో షాపింగ్ ఎలా ఉంటుందని మీరు కూడా నాతో చూసేయండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో నన్ను మీరు చూస్తే నేనైతే చాలా కంఫర్టబుల్ గా నైట్ డ్రెస్ వేసుకొని స్టార్ట్ అయిపోయాను. సో దానికి రీజన్ అయితే ఉంది. ఇక్కడ శిల్పారామంలో ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ప్రతి ఒక్క షాప్ చూసుకుంటూ మనం కానీ షాప్ చేస్తే ఈవినింగ్ అయిపోతుంది అనమాట. సో తిరగటానికి కూడా చాలా చాలా ఉంటుంది కాబట్టి మనం కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోలేదో అస్సలు అన్ని షాప్స్ మనం తిరగలేము, ఏమీ చేయలేము. సో అందుకనే చాలా కంఫర్టబుల్ డ్రెస్ అయితే వేసుకోవాలి. మీరు కూడా ఫస్ట్ టైం వెళ్ళేటట్టయితే మీకు చాలా కంఫర్టబుల్గా చాలా గాలాడేటట్టు ఉండే డ్రెస్ అయితే వేసేసుకోండి. ఇదైతే నా పర్సనల్ సజెషన్లా అయితే తీసేసుకోండి మీరు. నేనైతే శిల్పారామం దగ్గరికి వచ్చేసాను అండ్ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రాగానే. బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, వచ్చిన ప్రతిసారి అయితే నేనైతే ఖచ్చితంగా వస్తాను. బికాస్ ఇక్కడ దొరికే అన్ని వెరైటీ జ్యువెలరీ కానీ డెకోర్ ఐటమ్స్ కానీ ఎక్కడా మనకి బయట దొరకవు. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఏమంటారంటే బయట కూడా దొరికేస్తున్నాయని. కాదు, నేను పర్సనల్గా ప్రతిసారి వెళ్తాను కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ ఉన్నన్ని వెరైటీస్ మనకు బయట దొరకవు అండ్ ఈ కాస్ట్కి అయితే అస్సలు అంటే అస్సలు రావు. సో నా ఫస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ షాప్కి అయితే నేను వచ్చేసాను. అంటే స్పెసిఫిక్గా ఈ షాప్ అని కాదు, నాకు జ్యువెలరీ షాప్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి అక్కడికైతే నేను వచ్చేసాను. అండ్ ఇక్కడైతే వెరైటీస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. నేనైతే ఈ షాప్లోనే ఎక్కువ అయితే కొనేసాను నేను. బికాస్ అక్కడ చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి జ్యువెలరీస్ లైక్ ఇయర్ రింగ్స్ కానీ చోకర్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది అయితే నాకు చాలా చాలా నచ్చింది, నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకున్నాను. సో అతన్ని తీసిమ్మన్నాను అనమాట పెట్టుకొని చూడటానికి. ఇక నేను హిందీలో ఎంత కష్టపడ్డానో మీకు కంటిన్యూషన్ వీడియోలో తెలిసిపోతుంది. సో అతనికైతే కొంచెం కష్టపడే అర్థం చేసుకున్నాడు నేను చెప్పిన భాష. సో ఎట్లాగైతే నాకు కొంచెం కంఫర్ట్ ఇచ్చాడు, నేను హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకున్నాను. ఈ చోకర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఆల్రెడీ చూపించాను కదా మీకు. అండ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ రెడీమేడ్ బెల్ట్స్ దొరుకుతున్నాయి అన్నమాట. మనకి జార్జెట్ శారీస్ మీద కానీ ఫ్రాక్స్ మీద కానీ ఈ బెల్ట్స్ సూపర్గా సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ట్రెండింగ్ కాబట్టి నేను కూడా ఒక బెల్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చైన్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసే. నేనైతే చాలా చాలా షాపింగ్ అయితే ఈ స్టోర్లోనే చేసా. సో ఈ స్టోర్ నెంబర్ వచ్చేసి B1. సో మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ట్రై చేసేయండి. స్మాల్ స్మాల్ ఇంకా చిన్నవి తోడ తోడ లిటిల్ లిటిల్ స్టడ్స్ ఇంకా స్మాల్ రావా, లిటిల్ స్మాల్ జస్ట్ లైక్ స్టడ్ 1 stone ఆర్ ప్రెసింగ్ కరెక్ట్ మేడం. ఆ ఓకే ఇది బ్యూటిఫుల్ ఓహో ఓకే. ఈ సిల్వర్ కోటెడ్ రత మ్యామ్ 100 rupees మిక్స్ అవుతుంది, 20% సిల్వర్ మిక్స్ అవుతుంది. ఇవి నోస్ ఏ నోస్ నోస్ పే యాప్ కర్ సకతే ఏ పే కర్ సకతే ప్రెసింగ్ కరెక్ట్ కై బి కర్ సకతే. నోస్ మే గోల్డ్ కలర్ కూడా ఉందా? గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ నే రక్తే మ్యామ్. ఆర్ బాకీ అప్ ఏ దిక్ రత ఏ డ్రీమర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను వచ్చేసి ఈ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నా దగ్గర చాలా ఉన్నాయి బట్ అయినా ఇంకోటి తీసుకుంటున్నా. సో దీని బయ్యా కాస్ట్
और पेद्दा वद्दु स्मॉल स्मॉल थोड़ा ओके సో నేను హ్యాపీగా ఇక్కడ షాపింగ్ చేసేసాను. నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాను, సాటిస్ఫై అయిపోయాను. సో అక్కడ నుంచి పక్కనే ఉన్న బ్రాస్ దొరికే స్టోర్కి వెళ్ళాను. సో ఇక్కడ వచ్చేసి బ్రాస్లో పెద్ద పెద్ద విగ్రహాల నుంచి చిన్న చిన్న క్యూట్ విగ్రహాలు కూడా అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ వచ్చిన ప్రతిసారి నేను శిల్పారామంలో బాలాజీ విగ్రహం తీసుకోవాలనుకుంటాను, బట్ తీసుకున్న ఇప్పుడు ఉన్న హౌసెస్లో ఫిట్ చేయటం కష్టం. సో ఓన్గా హౌస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకొని నేను అయితే ఒక స్పెసిఫిక్ ప్లేస్ అన్నది పెట్టి అక్కడైతే ఫిట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. మనకి బయట పెద్ద స్టోర్స్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా చాలా వేరియేషన్ వస్తుంది. ఇక్కడ మనకి కొంచెం తక్కువ కాస్ట్తోనే దొరుకుతుంది. అండ్ మనకు వచ్చేసి ఊళ్ళలో సీతారాముల విగ్రహాలు తీసుకుంటూ ఉంటారు కదా బ్రాస్లో, ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు అనిపించింది అన్నమాట ఇక్కడ తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్తో వస్తుంది అండ్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది అనేసి. క్వాలిటీ వైజ్ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. అండ్ వాళ్ళ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అన్ని ఫేసెస్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఎక్కడ కూడా నాకు డిఫెక్ట్ అన్నది కనిపించలేదు అక్కడ విగ్రహాల్లో. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాత్ స్టోర్స్ ఉంటాయి. అసలు ఇక్కడ లేనిది అంటూ ఉండదన్నమాట మనకు షాప్ చేయటానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్య మధ్యలో క్యాంటీన్స్ ఉంటాయి. బికాస్ చాలా దూరం నడుస్తూ ఉంటాం కాబట్టి మధ్యలో ఆకలేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఫుడ్ అన్నది కన్ఫామ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వుడ్తో చేసిన టాయ్స్ కానీ ఇలాగా హ్యాంగింగ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే కొండపల్లి బొమ్మలు అంటారు చూడండి, ఆ టైప్లో ఉంటాయి. బట్ వీళ్ళ నేటివ్ ఏంటో నాకైతే తెలీదు, బట్ దేనో తెలుగు, వాళ్ళు తెలుగులోనే మాట్లాడారు నాతో. బట్ అవి నిజంగానే కొండపల్లి బొమ్మలు కూడా అయి ఉండొచ్చు, బట్ నాకైతే కరెక్ట్గా తెలియదు. నేను వచ్చేసి ఇక్కడ డోర్ హ్యాంగింగ్స్ లైక్ డోర్ పక్కన హ్యాంగ్ చేసుకునే టైప్ అయితే తీసుకున్నాను. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకుంటాను, ఇప్పుడేమో డోర్ హ్యాంగింగ్స్ అయితే నేను తీసేసుకున్నాను. అండ్ అక్కడ నుంచి ఇంకా చూస్తే మీకు చెప్పాను కదా క్లాత్ స్టోర్స్ ఉంటాయి అనేసి, అవైతే చాలా చాలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి వాల్ ఫిట్టింగ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఈ స్టోర్లో. అండ్ ఇవి వచ్చేసి ఈ మధ్య చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. బికాస్ నేను ఎవరి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా కానీ అక్కడ అయితే ఫిట్ చేస్తున్నాయి. బట్ ఇవేంటంటే మనకి కొంచెం పెద్ద పెద్ద స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి, బట్ కాస్ట్ వేరియేషన్ చాలా చాలా ఉంది. బికాస్ నేనైతే పర్సనల్గా చూసి చెప్తున్నాను, నేనైతే ఆ నేమ్స్ చెప్పను ఏ స్టోర్స్ అని, బట్ స్టోర్స్ కన్నా బయట అయితే చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్సెస్ నేమ్ ఏంటో నాకు తెలియదు, బట్ ఈ డ్రెస్సెస్ అంటే నాకు చాలా 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 ఇష్టం. బట్ ప్రతిసారి కొందామని వెళ్తాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఇవి వేసుకొని బయటకు వెళ్తే పిచ్చి కామెడీగా ఉంటుంది. అంటే లైక్ వియర్డ్గా ఉంటుంది అనమాట, ఎవరు వేసుకోరు కాబట్టి. అందుకని ఎంత ఇష్టం ఉన్న ప్రతిసారి చూసి అలా వదిలేసి వస్తూ ఉంటాను. అండ్ ఇక్కడికి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నాకు బాగా ఫిట్ అవుతుంది బికాస్ నేను ఎక్కువ బ్లాక్ వేస్తాను కాబట్టి దాని మీదకి సెట్ అవుతుంది. లైక్ బ్లాక్ వచ్చి పైన అంతా డిజైన్ ఉంది కాబట్టి మంచి యూనిక్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం జిప్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్నీ కూడా చూసుకున్నాను. ఐ ఫీల్ లైక్ ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట, ఒక్కదాన్ని వచ్చినా చాలా బాధ్యతగా అన్నీ చూసుకుంటున్నాను అని. అండ్ ఇక్కడ జిప్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాయి కాబట్టి నేనైతే ఇది తీసేసుకున్నాను. అండ్ నాకు ఇవి అన్నీ కాస్ట్లు స్పెసిఫిక్గా గుర్తులేదు కానీ, బట్ అన్నీ కూడా చాలా చాలా ఆసమ్గా తక్కువ కాస్ట్తో అయితే దొరికేసాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లెదర్ మీద వర్క్ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే ల్యాంప్స్ లాంటివి అట్లాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ, బట్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దిస్. నాకు పర్సనల్గా లెదర్ని యూస్ చేయడం పెద్దగా నచ్చదు కాబట్టి నేను ఊరికే జస్ట్ చూశాను అంతే. అండ్ ఇక్కడ చాలా స్టోర్స్ కూడా క్లోజ్ అయ్యి ఉన్నాయి, ఐ డోంట్ నో వై. అండ్ ఇవి వచ్చేసి షోలాపూర్ చెప్పులు అనుకుంటా, నేమ్ క్లియర్గా చెప్పాను లేదు నాకు తెలీదు, బట్ అవి చాలా బాగుంటాయి. నేను కూడా కొన్ని తీసుకున్నాను ఈరోజు షాపింగ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డెకరేటివ్ ఫ్లవర్ వాజెస్ కానీ శారీస్ కానీ ఇంకా అలా చాలా, అసలు ఇంట్లో ఒక కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు ఇక్కడికి వస్తే మనకు అన్నీ దొరికేస్తాయి. డ్రాయింగ్ నేమ్ ఏంటి? నేమ్
మధుబని ఓకే ఓకే బీహార్ సే బీహార్ సే पेंटिंग का स्टोरी है ये स्टोरी पेंटिंग है ओके ये कृष्णा ब्लैक एंड व्हाइट कृष्णा है स्टोरी क्या है ये चारकोल पेंटिंग है बाल बाल कृष्णा है माथा चोरी का ओके ओके सो क्यूट ये बहुत सुंदर है हाँ ये वाला ये कल्पवृक्ष ये हम लोग शादी में ड्रॉ करते हैं अच्छा मानते हैं हाँ ये लक्ष्मी जी लक्ष्मी गॉडेस ऑफ वेल्थ ये राधा कृष्ण है ये ओह ये मेरा वर्क है कंप्लीट हां कंप्लीट वाओ ग्रेट नेम क्या है तुम्हारे पवन 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 ओह सो टैलेंटेड शॉप नंबर है 70 ऑफ बी 70 बी 70 और 70 हाई 70 70 ओके మధుబని పెయింటింగ్స్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి నేనైతే చాలా చాలా తీసుకున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తీసుకున్నాను అండ్ ఇంకా ఇంకా షాపింగ్ కూడా చేద్దాం అనుకున్న వేరే థింగ్స్ అన్నీ కూడా బట్ ఏంటంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా ఫస్ట్ వాటిని మోసుకుంటూ నేను తీసుకెళ్ళలేను అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ మ్యాట్స్ అనమాట ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయో నాకైతే చాలా తీసుకోవాలనిపించింది బట్ అప్పటికే చాలా వెయిట్ మోస్తున్నా నేను ఇంకా తీసుకొని క్యాబ్ దాకా నేను తీసుకెళ్ళలేక తీసుకోలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫర్నిచర్ షాప్స్ కూడా ఉంటాయి అండ్ చాలా డిఫరెంట్గా చాలా ఎథనిక్గా ఒక ఏన్షియంట్ మోడల్లో అంతా కూడా ఉంటాయి నేను లాస్ట్ టైం అయితే చాలా తీసుకొని వెళ్ళాను లైక్ టేబుల్ తీసుకెళ్ళాను ఒకటి చైర్ తీసుకున్నాను బట్ అప్పుడు వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాను సో ఇప్పుడు ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి అసలు ఎక్కడ లోపలికి వెళ్ళి కూడా చూడలేదు బికాస్ నేను అట్రాక్ట్ అయ్యానంటే తీసేసుకుంటాను ఒకవేళ తీసేసుకుంటే వాటిని నేను ట్రాన్స్పోర్ట్ అదంతా నా వల్ల కాదు అందుకని అలాగా పైన పైన చూసుకుంటూ వచ్చేసాను బట్ ఎంత డిఫరెంట్గా ఉంటాయో మేకప్ బాక్సెస్ కానీ అవి ఎంత అట్రాక్టివ్గా ఉంటాయో అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడు మందిరాలు కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి పింగాణి వస్తువులంతా కూడా ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పాట్స్ అన్నీ మట్టి పాత్రలు అవన్నీ కూడా ఉంటాయి ఇవి కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చాలా తీసుకొని కార్ మొత్తం ఫిల్ చేసేసాను బట్ ఇప్పుడు ఏంటంటే క్యాబ్లో అండ్ ఒక్కదాన్నే తీసుకెళ్ళాలి కాబట్టి నేను ఇవి లోపలికి వెళ్ళి చూడలేదు అలా అలా పైన ఓన్లీ ఫర్ వీడియో నేను వచ్చాను అండ్ మీరు మాత్రం హైదరాబాద్ వస్తే శిల్పారామంని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు డన్ ఫర్ ద డే నేనైతే చాలా చాలా షాపింగ్ అంతా కూడా చేసేసాను ఆ మధుబాని పెయింటింగ్స్ అయితే ఎన్ని తీసుకున్నాను లిటరలీ నేను ఒక 10 తీసుకున్నట్టున్నా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇద్దామని కుదిరితే ఈ వీడియోలో నేను ఏమేమి తీసుకున్నాను అన్నది కూడా చూపిస్తాను అండ్ ఆల్సో దాంతోపాటు నేను చాలా జ్యువెలరీ తీసుకున్నాను అండ్ చెప్పులు తీసుకున్నాను అండ్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను అసలు ఏదో లైట్ లైట్గా షాపింగ్ చేద్దామని వచ్చి చాలా షాపింగ్ అయితే నేను చేశాను అండ్ బేరం కూడా బాగానే ఆడాను అనుకుంటున్నాను అండ్ ఆ హిందీ చూసారు కదా ఎంత కామెడీగా ఉందో సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకున్నాను ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్